illallah Muhammadur Rasulullah Haq la ilaha illallah Muhammadur Rasulullah Haq la ilaha illallah Yeah, but yeah, we love it.
పెద్దలు పైకి పెట్టింది అక్కడ పెట్టుకోవచ్చు గంధ మహోత్సవం సందర్భంగా కోవిడ్ కరోనా కారణం వల్ల ఈ సంవత్సరం ఏదైతే మామూలుగా మత సామరస్యానికి ప్రత్యేకమైన ఈ పండుగ రొట్టెల పండుగ ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి బారా షాహిద్ దర్గా సందర్శించుకొని రొట్టెల పండుగ జరుపుకునే కార్యక్రమం ఒక పెద్ద పండుగ. దాదాపు 4-5 రోజుల పాటు కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడికి. హిందువులు ముస్లింలు అందరం కూడా కలిసి ఒక మతానికి సంబంధం లేకుండా మత సామరస్యానికి ప్రతీగా నిలిచే పండుగ. కానీ ఏదైతే కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈరోజు ఈ పండుగని రొట్టెల పండుగని పూర్తిగా ఇచ్చేసుకొని అతి తక్కువ మందితో ఈరోజు ఈ గంధ మహోత్సవం కడప పీఠాధిపతులు ఇచ్చేసి పెద్దలు అలాగే గౌరవ శాసనసభ్యులు ఇంకా ముఖ్యులందరూ కొంతమంది పెద్దలు ఈ గంధంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు అల్లాశీస్సులు బారా షాహిద్ వాళ్ళందరి ఆశీస్సులు ఉండాలని తొందరగా ఈ కరోనా నుంచి ఆ భగవంతుని ఆశీస్సులతో అల్లాశీస్సులతో వ్యాక్సిన్ని తొందరగా కనుక్కొని తొందరగా దీంట్లో నుంచి ఎందుకంటే అనేక రకాల జీవన శైలి కావచ్చు అనేక రకాల ఇబ్బందులు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడతారు ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడేది. సో ఇది తొందరగా ఇదైపోయి అందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని ఆయన ఆయురారోగ్యంతో ఆశ్వాసాలతో సుఖసంతోషాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో 2వ సంవత్సరం కూడా వర్షాలు బాగుపడి డ్యాములు నిండుతున్నాయి. రైతుల్లో ఆనందంలో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. బాగా వ్యవసాయంతో కూడా అందరూ కూడా పంటలంతా బాగా పండుతూ ఉన్నాయి. ఆయన బాగుండాలని ఇంకా మనోధైర్యాన్ని ప్రసాదించి ఇంకా కూడా ముఖ్యంగా సంక్షేమ పథకాలు తన తండ్రిని మించి కూడా చేస్తున్నా ఇంకా కూడా మనోధైర్యాన్ని కల్పించాలని ఏదైతే ఆ భగవంతుని ప్రార్థిస్తూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరోనా తొందరగా కూడా విముక్తి కలిగి వ్యాక్సిన్ తొందరగా కనుక్కొని అందరికీ కూడా మంచి జరిగి అందరూ కూడా మరి పూర్వంలాగా కలిసిమెలిసి ఈరోజు అన్ని రకాలుగా కానీ సోషల్ డిస్టెన్స్ మాస్క్ అన్నీ కూడా చూస్తాను అన్నీ కూడా మళ్ళీ పాత రోజు తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం తప్పకుండా రొట్టెల పండుగ బారా షాహిద్గా కాకుండా మళ్ళీ పాత పూర్వ వైభవం లక్షల మంది ఇక్కడికి వచ్చేసి తమ కోరికలను ఏదైతే కోరుకుంటారో అన్నీ కూడా తీరాలని ఏదైతే ఇక్కడికి వచ్చేసి గత సంవత్సరం 7 మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరి ఇక్కడికి రాలేకపోయి ఉంటారో వాళ్ళందరి కోరికలు కూడా మన్నించి ఇక్కడికి వచ్చి ఎవరైతే రొట్టెలు పట్టుకోవాలనుకున్నారో అనుకొని మొక్కుకున్నారో వాళ్ళు కూడా ఎక్కడి నుంచి అయితే ఈరోజు మొక్కుతారో వాళ్ళ కోరికలు కూడా తీరాల్సి భగవంతుడికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.